వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కీర్తన. ముందుగా హెడ్లైన్స్. భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలను పురస్కరించుకుని ఘనంగా పవిత్ర పుణ్య గోదావరిలో తెప్పోత్సవాలు. ఓటు హక్కు లేని వారు డిసెంబర్ 26 నుండి జనవరి 25 వరకు నమోదు చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ కె. సురేంద్ర మోహన్. ఈ నెల 20-21 తేదీలో హైటెక్స్లో సిమెంట్ ఎక్స్పో ప్రదర్శనని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న ఎఫ్సిసి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రతాప్. అసెంబ్లీ ఎన్నికలలో పోలీసుల కృషి అభినందనీయమన్న జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ఆస్ట్రేలియాలోని మోను బీచ్ లో కళ్లంతైన నల్లగొండ వాసులు. శోక సముద్రంలో కుటుంబ సభ్యులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన చాడా కిషన్ రెడ్డి. మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పోలీస్ శాఖ. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని ఘనంగా సత్కరించిన పద్మశాలి యువజన సంఘం నాయకులు. వాతావరణ సమాచారం కొరకు కలెక్టర్ కార్యాలయంలో ఎల్ఈడి తెరను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. సురేంద్ర మోహన్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామాలయానికి తరలివచ్చిన భక్తులు. ఎంజీయు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన వీసీ ఖాజా అల్తాఫ్ హుసేన్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ద్వారం ద్వారా దర్శనమివ్వనున్న స్వామివారు. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పైల్లా.